कर्नाटक अवतरण दिनोत्सव सदर्भंग मुख्यमंत्री बसवराजु बोम्मई दिवंगत हीरो पुनीत राजकुमार को मरणानंतरम कर्नाटक रत्न पुरस्काराने इच्चारु। पुनीत तरपुन आयन भार्य अश्विनी रेवनाथ ఈ పురస్కారాన్ని తీసుకుంది। ఒకవైపు వర్షం కురుస్తున్నా సరే మరోవైపు ఈ రాజ్యోత్సవ సభ అలాగే సాగిపోయింది। పునీత్ సోదరులు ఎంపిక చేసిన పునీత్ అభిమానులు కూడా దీనికి హాజరయ్యారు। కర్ణాటకలో ఇది ప్రతిష్టాత్మక అవార్డు। గతంలో ఇదే పునీత్ తండ్రి రాజకుమార్కు కూడా ఈ పురస్కారం దక్కింది। అవార్డుల ప్రదానోత్సవానికి రజనీకాంత్ జూనియర్ ఎన్టీఆర్ సుధామూర్తి తదితరులు హాజరయ్యారు। నిజానికి రజనీకాంత్ కన్నా హీరో సూర్య తదితరులు మరణించిన పునీత్కు బాగా దగ్గర। అలాగే తెలుగులో కూడా పునీత్ కు సన్నిహితులైన హీరోలు ఉన్నారు। కానీ రజనీకాంత్ ను జూనియర్ ఎన్టీఆర్ ని ఎందుకు ముఖ్య అతిథులుగా పిలిచారు? సింపుల్, వాళ్ళను కూడా కర్ణాటక రాష్ట్రం తమ వాళ్ళుగా ఆప్యాయంగా ఓన్ చేసుకుంటున్నది కాబట్టి। రజనీకాంత్ ఎలాగో కన్నడిగుడే, బస్ కండక్టర్ గా పనిచేస్తూ సినిమాల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి చెన్నై వెళ్లి సూపర్ స్టార్ గా ఎదిగిన క్రమం అందరికీ తెలుసు। సో కోలీవుడ్ నుంచి రజనీకాంత్ ను పిలిచారు। ఇక జూనియర్ ఎన్టీఆర్, ఆయన తల్లి పేరు శాలిని, आमे बेसिक गा कन्नडिगा। आमे पुट्टिंदी मंगलूर नुंची उडुपी मीदुगा बत्कल वैपु वेल्ले रोड्डुलो उंडे कुंदपुरा अने चिन्न पट्टणं। प्रस्तुतं कन्नड चित्रसीमलो संचलनालु सृष्टिस्तुन्न सेट्टिलंदरू अक्कडिवारे। ईमे हैदराबादुलो म्यूजिक टीचर गा उन्नप्पुडु हरिकृष्णतो प्रणयं, तर्वात सहजीवनं, जूनियर पुट्टुक, चान्नाल्ल तर्वात नंदमुरी कुटुंबं जूनियर नु तमवाडे अनि अंगीकरिंचडं, अदंता वेरे कथ। మొన్న ఎక్కడో కాంతారా దర్శకుడు రిషబ్ శెట్టి కూడా మాట్లాడుతూ జూనియర్ పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉంటుందని, ఎందుకంటే ఆయన తల్లి తమ ఆడబిడ్డ కావడమే అన్నాడు। ఇక్కడ కర్ణాటక సీఎం సర్కారు ధోరణి నచ్చింది ఎక్కడా అంటే, నందమూరి కుటుంబ సభ్యుల్లోనే చాలా మంది జూనియర్ అంటే మంట, చాన్నాళ్ళు తనను తల్లిని నందమూరి కుటుంబం మొత్తం దూరంగానే ఉంచింది। అలాంటిది కర్ణాటక ప్రభుత్వం జూనియర్ ఎన్టీఆర్ ఇమేజిని గుర్తించింది, తన కన్నడ మూలాన్ని గుర్తించింది, తమవాడే అని ఆత్మీయంగా హత్తుకుంది।